हाई अंडी नमस्ते वेलकम टू सूर्यकांत मंटीलु मन चैनल फर्स्ट टाइम चूसते सब्सक्राइब मर्चीपोद वीडियो नचते लाइक चेंदी शेयर चेंदी कमेंट चेंदी पक्कन बेल आइकन क्लिक चेसेंदी एप्पटिकप्पुडु कोत्त वीडियो नोटिफिकेशन वच्चेस्तुंदी। ఈ రోజు వీడియోలో చికెన్ పికిల్ చేసుకుందామండి, అదే చికెన్ పచ్చడి అన్నమాట। ఎప్పుడు మనం కర్రీస్ ఫ్రై చేసుకుంటామో కాని మనం అప్పుడప్పుడు తినడానికి ఉంటుంది, కానీ చికెన్ పచ్చడి అనేది ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ కాలం నిలవ ఉంటుంది, అలాగే నాన్ వెజ్ తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉంటుందండి। ఈ చికెన్ పికిల్ అనేది సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలని మీకు చూపిస్తాను। అలాగే చికెన్ పికిల్ తిన్నప్పుడు మనం కొంచెం మజ్జిగ ఎక్కువ తీసుకుంటే మంచిదండి, ఎందుకంటే చికెన్ పచ్చడి అంటే వేడి కదా, అందుకని చెప్పి కొంచెం మజ్జిగ ఎక్కువ తీసుకుని ఈ పచ్చడి ఎంజాయ్ చేయొచ్చు। ఫస్ట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం। दीन कोसमन और हाफ किलो बोनलेस चिकेन तीसुकुन्नानु अंडी, इला चिन्न क्यूब्स किंद कट चेसुकुंटे मनकी बागुंटुंदी। इप्पुडु इंदुलोकी ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకుందామండి, ఎక్కువ అవసరం లేదు, అర స్పూన్ సాల్ట్ వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందామండి। ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము, ఉప్పు పసుపు బాగా చికెన్ ముక్కలు పట్టేలాగా బాగా కలిపేసుకుందాము। ఇలా కలిపేసుకొని మనం దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందామండి। ఇలా కలిపేశాను కదా, ఇప్పుడు పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం ఒక pan లోకి డ్రై రోస్ట్ చేసుకోబోతున్నామండి। అర స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలండి, అర స్పూన్ జీలకర్రకి 2 స్పూన్ల ధనియాలు కరెక్ట్గా సరిపోతాయి। అలాగే ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు 2 వేస్తున్నానండి, ఒక 6-7 లవంగాలు కూడా వేసుకొని 4 యాలకులు కూడా వేసుకొని మొత్తం డ్రై రోస్ట్ చేసుకుందామండి। లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది చక్కగా ఫ్రై చేసుకోవాలి। ఇందులోకి అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మెంతులు వేసుకుని మొత్తం బాగా కలుపుకుందామండి। మనం కరెక్ట్గా 3 నిమిషాల్లో మొత్తం ఈ మసాలా దినుసులు అనేవి చక్కగా గోల్డ్ కలర్ వచ్చి మంచి ఫ్లేవర్ అనేది వస్తాయి, అప్పుడు మనకి రెడీ అయిపోయినట్టు అన్నమాట। చూసారు కదా ఈ విధంగా నాకు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకుందామండి। వేడి మీద అసలు పౌడర్ చేయకూడదు ఎప్పుడు కూడా, ఇప్పుడు నేను ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాను। ఈ పౌడర్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఫ్లేవర్ అనేది। నెక్స్ట్ అదే ప్యాన్లోకి ముందుగా ఉప్పు పసుపు వేసుకుని ఉంచుకుని చికెన్ కూడా డ్రై రోస్ట్ చేసుకుందామండి। మీడియం ఫ్లేమ్లో మంట అనేది అడ్జస్ట్మెంట్ చేసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం। చూసారు కదా ఈ విధంగా నాకు ఒక 10 నిమిషాలు మొత్తం చికెన్ అంతా ఫ్రై అయిపోతుందండి। మనం ఆయిల్ వేయకూడదు, ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే మనకి ఇందులో చికెన్లో ఉన్న వాటర్ అనేది మొత్తం కొంచెం కొంచెం రిలీజ్ అవుతూ ఉంటుందండి, మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది ఇలాగా। అప్పుడు మనం ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి। ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం కూడా దగ్గరికి అయిపోయేంత వరకు మనం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చూసారుగా ఇలాగ మొత్తం నేను ఫ్రై చేసుకున్నానండి। అసలు మనకు ఒక చుక్క వాటర్ కూడా లేదు। ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్ మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజు నిలవ ఉంటుందండి ముందు। ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి। ఈ కప్పు అనేది 1/2 కేజీకి ఒక కప్పు ఆయిల్ సరిపోతుంది। ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న చికెన్ని కొంచెం కొంచెం మొత్తం అంతా వేసేసి ఇది కూడా మనం ఎర్రగా వేయించుకోవాలండి। ఎంత ఎర్రగా అంటే మొత్తం మనకి గలగలమన సౌండ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి చికెన్ పచ్చడి అనేది ఎక్కువ కాలం నిలవ ఉంటుందండి। చూసారు కదా ఇలాగ ఒక 10 నిమిషాలకి నాకు చికెన్ మొత్తం కూడా ఇలా గోల్డెన్ కలర్ వచ్చింది। ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం। ఒక 2 నిమిషాలకి మొత్తం ఇలా అయిపోయిందండి, ఇలాగ మొత్తం మనకి ఎర్రగా ఫ్రై అయితే మనకి పీకిల్ అనేది ఎక్కువ కాలం నిలవ ఉంటుంది। ఇప్పుడు చికెన్ పక్క తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి। మొత్తం చికెన్ తీసి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఫ్రెష్గా రుబ్బుకున్న ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి। మనం మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు తడి లేకుండా మొత్తం చక్కగా ఫ్రై చేసేసుకుందామండి। అప్పుడే మనకు పచ్చడి అనేది బాగుంటుంది, పచ్చివాసన రాకుండా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి। ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్గానే ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చికెన్ కూడా మొత్తం ఇందులో వేసేసి బాగా కలుపుకుందామండి। ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ను కూడా వేసేసుకుందామండి। మొత్తం వేసేసుకొని నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి, అలాగే 2 స్పూన్ల కారం కూడా వేస్తున్నానండి। మీకు ఇంకా కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక 1/2 స్పూన్ కూడా వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది। ఇది మొత్తం అంతా బాగా కలిపేసుకుందామండి। మనం ఫస్ట్ 1/2 స్పూన్ చికెన్లో వేసామండి సాల్ట్ అనేది, ఇప్పుడు ఒక స్పూన్ వేసాము కరెక్ట్గా సరిపోతుందండి మెజర్మెంట్ అనేది। ఇప్పుడు మనం మొత్తం ఇలా కొంచెం నొరుగు నొరుగు కింద ఇలా పైన బబుల్స్ వస్తాయండి। ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దామండి। మనకి పొడులు అన్నీ వేసాక ఒక 2 నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు ఇలా పూర్తిగా చల్లారిపోయిన దాంట్లో మనం ఒక 2 నిమ్మకాయలు
పెద్ద సైజు నిమ్మకాయలండి. ఒక రెండు నిమ్మకాయలు తీసుకున్నాను, పండిన నిమ్మకాయలు తీసుకుని వీటి నుంచి జ్యూస్ తీసేసి ఇప్పుడు ఇందులో కలుపుకుందామండి. ఈ నిమ్మరసం అనేది చల్లారిపోయిన చికెన్ పిక్కిల్లోనే వేయాలి, వేడి మీద వేస్తే చేదు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలా మొత్తం నేను పిక్కలు తీసేసి ఈ నిమ్మరసం కూడా రెండు కాయల నిమ్మరసం వేసేసి బాగా కలిపేసుకున్నామండి. మన టేస్టీ సింపుల్ అయిన చికెన్ పిక్కిల్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో కూడా తీసేసుకున్నాను. ఈ చికెన్ పిక్కిల్ అనేది ఒక్కసారి చేసి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నాన్ వెజ్ తినొచ్చండి. మనకు నాన్ వెజ్ లేదన్నా ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మనం ఇలా చికెన్ పిక్కిల్ చేసుకునే ముందు ఎక్కువ కాలం ఇంకా నిలువ ఉండాలంటే ఎండలో నిమ్మరసం పెట్టుకొని వేసుకుంటే మన బయటే మనకి 5 నెలల పైన చికెన్ పిక్కిల్ నిలువ ఉంటుందండి. 6 నెలల పైన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి చికెన్ పిక్కిల్ అనేది. కానీ నిమ్మరసం అనేది ఎండలో మాత్రం పెట్టుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే చికెన్ అనేది ఎర్రగా వేయించుకోవాలి, అప్పుడే మనకి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది. ఈ చికెన్ పిక్కిల్ని మీరు కూడా ఇంట్లో రెడీ చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మన సూర్యకాంత వంటల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.